ఏ పదవిలో ఉన్న అందరూ పార్టీకి లోబడి పనిచేయాలని, అలా చేయని వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని, అందులో భాగంగానే ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఉదంతమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రిగా తానే ఎవరిపై పెత్తనం చెలాయించలేదని, శాసనసభ్యుల ప్రమేయం లేకుండా ఆయా నియోజకవర్గాల్లో తిరగవద్దని సీఎం చెప్పారని, అలాంటిది తాను ఎవరికీ చెప్పకుండా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ భూపతి రెడ్డి తిరుగుతున్నారని, అందువల్లే అతనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కు సిఫార్సు చేశామని తెలిపారు. అయితే దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయమే తుది నిర్ణయమని, దాన్ని తామంతా కట్టుబడి ఉంటామని పోచారం చెప్పుకొచ్చారు. పదవి ఏదైనా హోదా ఏదైనా మాకందరికీ అధిష్టాన వర్గం ఆదేశం మేము శిరసావహించి పాటించాలి. వారు ఏం చెప్తే దాని ప్రకారం మేము ముందుకెళ్లాలి. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్, ఈ రెండు మా ముందున్నాయి. ఎవరైనా సరే క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరిష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడినా, ఎవరిష్టం వచ్చినట్టు వారు నిర్ణయాలు తీసుకున్నా అది మంచి పద్ధతి కాదు. ఎవరు పనిచేసినా క్రమశిక్షణ లోబడి పనిచేయాలి. క్రమశిక్షణను దెబ్బదాటితే ఎవరికైనా చర్య తప్పవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం పిలిచి చెప్తారా, ఒకసారి రెండుసార్లు చెప్తారు, అయ్యా మీ పొరపాటు జరుగుతుంది నేను సర్దిద్దుకోండి అని. కానీ మరీ మరీ అదే పొరపాటు మరమరి చేస్తా పోతుంటే అది పార్టీకి ఇబ్బంది వస్తుంది, ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది, ప్రజలకు ఇబ్బంది వస్తుంది, కార్యకర్తలకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇటువంటి క్రమంలోనే నిన్న మరి జరిగినటువంటి చర్య భూపతి రెడ్డి గారి పైన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీటింగ్ చెప్పారు, పర్సనల్ పిలిపించి చెప్పారు, నేను కూడా పిలిచి చెప్పాను ఇంటికి, కవిత గారు చెప్పారు, దాదాపు సహచర శాసనసభ్యులు కూడా కొంతమంది చెప్పారు. నేను మంత్రి ఉన్నా కదా నా ఇష్టం వచ్చిన ప్రోగ్రాం పెట్టుకుంటా, నువ్వు ఉన్నా లేకపోయినా నేను వచ్చి మాట్లాడతా, నీ మీద పెత్తనం చలాయిస్తా అంటే ఇలా మంత్రిగా మేమే పెత్తనం చలాయిస్తాం. ఏ శాసనసభ్య ప్రతినిధులైనా శాసన చెప్పెళ్తున్నాం, అందరం కలిసి నిర్ణయం తీసుకుంటున్నాం. కానీ శాసనసభ్యులు ప్రమేయం లేకుండా, స్థానిక నాయకులు ప్రమేయం లేకుండా ఎవరు కూడా పోవద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరం మంత్రులం ఆ సూచన పాటిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఎవరే అటువంటి పని చేసినా శిక్ష కరువులే. కాబట్టి ఆ యొక్క క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అంటే మేము సిఫారసు చేశాం, ఇక ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ జనరల్ సెక్రటరీ తులావమ్మ గారు నివేదిక సమర్పించారు. మరి నిర్ణయం ఏం తీసుకున్నా నేను పొద్దున్న నుంచి ఫీల్డ్ లో ఉన్నానని తెలియదు నాకు. మరి ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకున్నా మేము అందరం అవలంబిస్తాం, ఆమోదిస్తాం.